అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించు కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాస్పిటల్ కి మహదేవయ్యను తీసుకొచ్చి రేణుకకు అబోర్షన్ జరగకుండా అడ్డుకున్న సత్య షాక్లో రుద్ర అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక సత్యనైతే ఇంకా చిన్న వచ్చి ఇంకా పద రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పి అనేసరికి ఏంటి మీరు మాట్లాడేది నిజమేనా నేను వింటున్నది అసలు నిజమేనా అని చెప్పి అనేసరికి నువ్వు మరీ అంత ఓవర్ యాక్షన్ చేయద్దు సత్య నేను చెప్తున్నాను కదా పద త్వరగా రెడీ అవ్వు ముందు మనమైతే రెస్టారెంట్కి వెళ్ళాలి అక్కడ టిఫిన్ చేసి ఇంకా ఏదైనా అట్లా వెళ్దాంలే భోజనం చేసి అని చెప్పి అన్న తర్వాత ఏమో నాకైతే నమ్మకం కలగట్లేదు మీరేంటి ఎంత సడన్గా వచ్చి ఇంకా ఇదంతా కూడా ప్లాన్ చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అనేసరికి ఏం లేదు సత్య నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా ఇదంతా కూడా మా ఇంట్లో వాళ్ళు హ్యాపీగా చూసుకోవడానికి నువ్వు ముందు రెడీ అవ్వు అని చెప్పి అనేసరికి ఇంక సరే రెడీ అవుతున్నాను మీరు బయటికి వెళ్ళండి నేను రెడీ అయ్యి బయటకు వస్తాను మీకు కార్తీయండి అని చెప్పి అంటది సత్య అయితే సరే అని చెప్పి కృష్ణ బయటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రెడీ అయ్యి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటిది నిజంగానే ఇంకా నన్ను బయటికి తీసుకెళ్తున్నారా లేకపోతే ఇంకేదైనా ప్లానా అని చెప్పేసి ఆలోచించుకుంటేనే రెడీ అయిపోద్ది సర్లే తీసుకెళ్తున్నారు కదా ఎందుకులో ఎన్ని అననుమాను వాళ్ళు అని చెప్పేసి ఇంకా రెడీ అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత ఇక కారులో వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే ఇంక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా సత్య ఏమో అలా ఆలోచిస్తూ ఉంటుంది దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండేసరికి ఇంకా అడుగుతాడు క్రిష్ అయితే ఏంటి మేడం ఎందుకు అంత దీర్ఘంగా ఆలోచించేస్తున్నారు అని చెప్పి అనేసరికి ఏం లేదు మీ ఇంట్లో మగవాళ్ళకి ఆడవాళ్ళని బయటకు తీసుకెళ్ళవా అలవాటు లేదు కదా అందుకే ఇప్పుడు నన్ను కొత్తగా తీసుకెళ్తుంటే అని చెప్పి అనుకుంటున్నాను అంతే అంతకు మించి ఏం లేదులే అని చెప్పి అనేసరికి అంటే ఏంటి నీ ఉద్దేశం ఏంటి నీ ఉద్దేశం చెప్పు అంటే మా ఇంట్లో ఉన్న మగవాళ్ళకి అసలుకి పెళ్ళాలని బాగా చూసుకోవడం రాదు అనుకుంటున్నావు నువ్వు అయినా మా నాన్న మా అమ్మని ఎంత బాగా చూసుకుంటాడో తలుసుగా ఆవిడ్ని చిన్న మాట కూడా అననివ్వడు ఇంకా మా అమ్మ ఏమన్నా అన్న కూడా అలాగే మౌనంగా ఉంటాడు అంతెందుకు మా అన్న కూడా మా వదిని ఎంతో బాగా చూసుకుంటాడు ఇక మా వదిన కూడా మా అన్నయ్య అంటే చాలా ఇష్టం అందుకే ఈరోజు కూడా మా అన్నయ్య మా వదనికి రెస్టారెంట్లో ట్రీట్ ఇద్దాం అనుకున్నాడు ఇంకా రెస్టారెంట్లో టేబుల్ కూడా బుక్ చేశాడు ఇందుకేమో మా అన్నయ్యకి ఈ లోపే మంచి అర్జెంటు పని పడింది ఆట వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో మా ఒదిరిని తీసుకెళ్ళలేక బాధపడుతున్నాడు అందుకే నన్ను పిలిచి ఇగో నీ భార్యను తీసుకెళ్ళి ఎలాగో టేబుల్ బుక్ అయ్యింది కదా అని చెప్పి నన్ను పంపించాడు అర్థమవుతుందా నీకు ఏం జరుగుతుందో ఎందుకు అంత అంతలాగా మా వాళ్ళని ఇచ్చేస్తున్నావు ఇంతే నన్ను మా ఫ్యామిలీని అర్థం చేసుకుంది అని చెప్పేసి ఇంకా అలా అంటా ఉంటాడు అలా అంటూ ఉండేసరికి అబ్బో అవునా అని చెప్పి ఇంకా అప్పుడు దాకా నవ్వుతున్న సత్య అయితే ఒక్కసారిగా స్ట్రైక్ అయినట్లు ఏంటి ఏమన్నారు అని చెప్పి అన్న తర్వాత ఏంటి ఏమన్నారు మా అన్నకి మా మా వదిన అంటే చాలా ఇష్టం ఇక ఈ టేబుల్ బుక్ చేశాడు వాళ్ళకి వెళ్ళడానికి మనల్ని పంపిస్తున్నాడు అని చెప్పేసి అంటాడు అనేసరికి ఇంకా అప్పుడు లేదండి ఏదో జరుగుతుంది అని చెప్పి అనేసరికి ఏం జరుగుతుంది నీ ఎందుకు ఎందుకలా అన్నిటికీ ఓ నెగిటివ్గా అనుకుంటావు ఖచ్చితంగా అక్క విషయంలో బావగారు ఏదో చేస్తున్నారనిపిస్తుందండి అని చెప్పి అనేసరికి ఏం చేస్తున్నారు నీ బంద అన్నిటికీ కూడా నెగటివ్ గా ఆలోచించుకుంటూ ఉంటావు అసలు ఇలా ఆలోచించమని నీకెవరు చెప్పారు ఎందుకు నువ్వు అన్నిటికీ అలా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటావు ఇంకా ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటావు సత్య ఎంతసేపు గా ఆలోచించడమే తప్ప మా వాళ్ళ గురించి పాజిటివ్గా ఆలోచించవా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు అయ్యో నేనేమి అందరి గురించి గా ఆలోచించడం లేదండి కొన్ని ఘోరాలు నా కళ్ళ ముందు జరుగుతుంటే చూసి తట్టుకోలేక ఇలా మాట్లాడుతున్నాను అని చెప్పి అనేసరికి ఏం ఘోరాలు చేసేస్తున్నారేంటి నీకు అని చెప్పి అంటే ఇంక అప్పుడు లేదండి నా మాట వినండి ఒకసారి నేను అక్కకి ఫోన్ చేస్తాను అని చెప్పేసి వెంటనే రేణుకకు ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తుంటే రేణుక ఏమో బతిని ఉంటుంది వద్దయ్యా నా కడుపులో ఉన్న పిల్లల్ని నువ్వు ఏమి చేయొద్దు దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోవయ్యా నువ్వు ఈ ఒక్కసారికి నా బిడ్డని వదిలేసే నేను ఇంకా నా బిడ్డని తీసుకుని కావాలంటే దూరంగా వెళ్ళిపోతాను దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోవయ్యా అని చెప్పేసి బాధపడుతుంటే చీ నోర్మి నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను బిడ్డని కనగడానికి వీల్లేదు అని అయినా కూడా నువ్వు మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నావు అందుకే నీకు ఇంక ఇలా కాదు మొత్తానికి ఏదో చేసేస్తాను అన్నట్టు ఇంక తనలో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే సత్య ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఇంకా అలా చూసేసరికి ఇక అప్పుడు రేణుక ఏమో టెన్షన్ పడిపోతూ ఉంటుంది టెన్షన్ పడిపోతూ ఉంటే ఇంకా రుద్రేమో ఎవరు ఫోన్ చేస్తున్నారు ఆ సత్యన నాకు అర్థమైంది దానికి విషయం కొంచెం డౌట్ వచ్చినట్టుంది చెప్తాను దాని సంగతి ఫోన్ ఇటీ అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తాడు కట్ చేసి ఇంక తన దగ్గరే పెట్టుకుంటాడు ఇక అలాగా హాస్పిటల్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడు ఎంత సార్లు ఫోన్ చేసినా సరే ఇంకా సత్య ఫోన్ అయితే కట్ చేస్తూనే ఉంటాడు రుద్ర ఫోన్ అక్క దగ్గర కూడా లేదట్టు అనుకుంటా అందుకే బావగారే ఫోన్ కట్ చేస్తున్నట్టున్నారు ఇంకా ఆలస్యం చేయకూడదు వెంటనే మామయ్య గారికి చెప్పేయాలి అని చెప్పేసి మావయ్య గారికి ఫోన్ చేసిద్ది మహాదేవికి చేసి మావయ్య గారు మీరు మీకు విషయం చెప్పాలండి కాకపోతే మీరు కంగారు పడద్దు నా పరిస్థితిని అర్థం చేసుకుని జాగ్రత్తగా వినండి అలాగే అత్తయ్య గారికి కూడా ప్రస్తుతానికి ఏం చెప్పొద్దు తర్వాత చెప్దాము అని చెప్పి అనేసరికి ఏంటమ్మా ఏమైంది అని అనేసరికి ఇక అప్పుడు లేదు మావయ్య గారు ఇలాగా అక్క ప్రెగ్నెంట్ అనేసరికి ఒక్కసారిగా మహదేవి అయితే షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు అమ్మా రేణుక ప్రెగ్నెంట్ ఏంటి అనేసరికి అవున అవును మావయ్య గారు నిజంగానే అక్క ప్రెగ్నెంట్ కానీ బావగారు ఇప్పటికే తనకి రెండు సార్లు అభాషం చేయించారు ఇది మూడోసారి కూడా దయచేసి మీరు వెంటనే పలానా హాస్పిటల్కి వెళ్ళండి అక్కడికి వెళ్తే బావగారు అక్కకి అభాషన్ చేస్తూ ఉంటారు ఇంకా అబౌర్షన్ ని మీరే ఎలా అయినా అడ్డుకోవాలి ఎందుకంటే మేము చాలా దూరంలో ఉన్నాం దయచేసి మీరు వెంటనే వెళ్ళండి అని చెప్పి అనేసరికి సరే ఇప్పుడే వెళ్తున్నాను ఆ హాస్పిటల్ అడ్రస్ పెట్టంటే అలా పెట్టిద్ది పెట్టిన తర్వాత ఇంకా మహాదేవ్ అయితే ఇక హాస్పిటల్కి వెళ్తున్నారు వెళ్తుండేగా ఇలా వెళ్తూలో వెళ్తూ లోపే ఇక కృష్కి కూడా అంత విషయం చెప్పేసిద్ది ఏం మాట్లాడుతున్నావు సత్య మా వదిన ప్రెగ్నెంట్ ఏంటి అంటే అవును మీ వదిన ప్రెగ్నెంటే కాకపోతే పోయినసారి కూడా మీ అన్నయ్య ఇలా మీ వదినకి ప్రెగ్నెన్సీ తీయించేశారు ఇప్పుడు కూడా అభర్షన్ చెప్పిచ్చిద్దామని చెప్పి తీసుకెళ్తున్నారు మరి ఆయన మనసులో ఏముందేమో నాకు తెలియదు కానీ ఆయన చేసేది మాత్రం కరెక్ట్ కాదని నేను అక్కకి వార్న్ చేస్తూనే ఉన్నాను ఈ విషయం వెంటనే గారికి చెప్పే అక్క అని చెప్పి అంటున్నా కూడా వినిపించుకోకుండా అక్క నేను బతిలాడుకుంటాను అది ఇది అని చెప్పి నా నోరు మూసింది కానీ ఇప్పుడేమో మనల్ని ఇలా డైవర్ట్ చేసి వాళ్ళేమో హాస్పిటల్కి తీసుకెళ్లారు బావగారు ఇంకా అక్కని ఇదంతా నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను ఒక ఆడదానికి ఇంత అన్యాయం జరుగుతుంటే ఇంత ఎలా చూస్తూ ఊరుకుంటారు అని చెప్పేసి ఇక అలా బాధపడుతూ ముందు మీరు పదండి అని చెప్పి ఇక హాస్పిటల్కి పోనిచ్చింది కరెక్ట్గా ఇంక వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారు అనగా మహదేవయ్య కూడా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈ లోపు రేణుక చాలా గొడవ చేస్తూ ఉంటుంది వద్దు డాక్టర్ గారు ఇది చాలా తప్పు నాకు ఇష్టం లేదు నా బిడ్డని తీసేయడం దయచేసి నన్ను వదిలేయండి నేను అటెండ్ వెళ్ళిపోతాను పోనీ మీకు కంటికి కూడా కనిపించిన ఇంకా దయచేసి వదిలేసేయండి అని చెప్పి అంటున్నా కూడా ఇక డాక్టర్ గారు అది మాట మీరు మత్తి ఇంజక్షన్ ఇచ్చేయండి అప్పుడు నోరు మూసుకొని పడుంటది అని చెప్పి రుద్రా చెప్తూ ఉండగా అప్పుడు అవునా నోరు మూసుకొని ఉంటదరా ఎందుకు ఉండదు అని చెప్పి ఇంకా మహదేవయ్య అయితే ఎంట్రీ ఇస్తాడు నాన్న ఇంకా తన తండ్రిని చూసిన రుద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు షాక్ అయిపోయి అసలు ఏం చేస్తున్నావురా ఇక నువ్వు అని చెప్పి చంప మీద లాగపెట్టు కొడతాడు దాంతో ఇంకొకసారిగా పడిపోతాడు నాన్న అది కదా నాన్న అనేసరికి ఇక రేణుకా లేసి వచ్చి మావయ్య గారు అని చెప్పి కాలమే పడింది నాకు తెలుసమ్మా నాకు తెలుసు అన్నీ తెలుసు ఎవరో కోపానికి ఎవరో ఇదికి నువ్వు బలైపోతున్నావని తెలుసు నాకు అన్ని విషయాలు తెలిసాయి నువ్వు ఇంకేం భయపడకమ్మా నీ కడుపులో ఉన్న బిడ్డకి నేను గ్యారంటీ నేను ఏం చేసైనా సరే ఆ బిడ్డని కాపాడుతీతాను అని చెప్పి రుద్రానైతే కొడతా ఉంటాడు కొడుతూ ఉంటే నానో అది కాదు నానో నా మాట నేను చెప్పేది చెప్పేదినండి అంటే ఏంట్రో నువ్వు చెప్పేది ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా ఆడపిల్ల విషయంలో పైగా నేను ఎంతలాగా తప్పించిపోతున్నానో తెలుసు నీకు కొడుకు వారసుడి గురించి కానీ నువ్వు మాత్రం ఇలాగ కోడలికొచ్చిన కడుపుని రెండు సార్లు తీయించేస్తావా ఇప్పుడు కూడా ఇంట్లో చెప్పకుండా ఇంత దారుణాన్ని కొడిగడతావా నేను వదిలిపెట్టను అని చెప్పి అంటూ ఉండేసరికి ఈ లోపు కా సత్య అలాగే క్రిష్ వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత క్రిషం వెళ్ళి అడ్డం పడతాడు అడ్డం పడితే నీకు కూడా దెబ్బలు పడతాయి క్రిష్ నువ్వు కానీ అడ్డుపడ్డావంటే చాలా పెద్ద తేడాగా ఉంది వీడిని మాత్రం నేను వదిలిపెట్టను అని చెప్పి ఇంకా మహదేవి అయితే తంతు ఉంటే అప్పుడు సత్య వచ్చి కాదు మావయ్య ఆగండి బావగారిని కొట్టడం కరెక్ట్ కాదు కదా ఈ సమస్యకి ఆయన మనసులో ఇంకా పెద్ద నెగటివిటీ పెట్టేసుకుంటారు అలా కాదు ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అబర్షన్ ఆపాలి మనం అప్పుడే మనం అక్కని కాపాడిన వాళ్ళం అవుతాము అక్కకి మంచి చేసిన వాళ్ళం అని చెప్పి ఇంకా అన్ని సాక్ష్యాలతో సహా ఆ డాక్టర్ ద్వారా అన్ని నిజాలు బెడ్డి సత్య అయితే దాంతో ఇంక రుద్ర షాక్ అయిపోతాడు రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలాగే జరగాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మా వీడియోలు లైక్ చేయండి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్